WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కరోనా వైరస్ మీద ఎట్లా ఈ వైరస్ ఉంటది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆ గైడ్ లైన్స్ ఇస్తది ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్ లైన్స్ మీద ఆధారపడి ఆయా దేశాలలో వాళ్ళు కూడా వాళ్ళ దేశం యొక్క పరిస్థితిని బట్టి ఆ వైరస్ తీవ్రతను బట్టి వాళ్ళు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు మన దేశంలో ICMR గైడ్ లైన్స్ జారీ చేసింది ICMR ఎంత క్లారిటీతో గైడ్ లైన్స్ ఇచ్చిందంటే గుడ్డెద్దు చేళ్ళ పడ్డట్టు ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దు ఇది సైంటిఫిక్ థింగ్ కాదు ఏ ఇంట్లో అయితే కరోనా పాజిటివ్ పేషెంట్ వస్తారో ఆ ఇంట్లో ఎవరైనా సింటమ్స్ కనుక ఉంటే తప్పకుండా టెస్టులు చేయాలి ఒకవేళ ఆ పాజిటివ్ వచ్చిన పేషెంట్ సీరియస్గా కనుక ఉంటే ఆ ఇల్లు కానీ ఆ చుట్టుపక్కల కాంటాక్ట్స్ కానీ పూర్తి స్థాయిలో స్వాబ్ కలెక్షన్ చేసి టెస్టులు చేయాలి ఇంకా లేటెస్ట్ గైడ్ లైన్స్లో ఈ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్గా వస్తే ఆ మనిషి ఏసిమ్టమాటిక్గా కనుక ఉంటే ఆ మనిషి సిమ్టమాటిక్గా కనుక ఉంటే రెండు ఇచ్చింది సిమ్టమాటిక్గా కనుక ఉండి తప్పకుండా ట్రీట్మెంట్ అవసరమైతే హాస్పిటల్లో పెట్టాలి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆ పేషెంట్లో సిమ్టమ్స్ కనుక లేకపోయి ఉంటే జ్వరం కానీ జలుబు కానీ ఇతరత్ర సమస్యలు లేకపోయి ఉంటే ఆ పేషెంట్ని ఇంట్లోనే పెట్టి హాస్పిటల్ తీసుకోవాల్సిన ఇంట్లోనే పెట్టి మీరు ఐసోలేషన్లో ఉంచి ఆబ్జర్వ్ చేయొచ్చు అని ఒకవేళ కనుక ఆయనకు ఐసోలేషన్లో ఉండేటువంటి స్తోమత లేకపోతే ఆ ఫెసిలిటీ లేకపోతే ఇల్లు పెద్దగా లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి క్వారంటైన్ సెంటర్లు పెట్టి ఆబ్జర్వ్ చేయాలని చెప్పింది ఇంత క్లియర్గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ ICMR గైడ్ లైన్స్ అన్ని కూడా ఇవాళ మీ దగ్గర మీకు ఇంతకుముందు ఇచ్చిన భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి గైడ్ లైన్స్ ఇంతకుముందు మీకు ఇచ్చిన మళ్ళీ మీకు ఒకసారి పంపిస్తా నేను ప్రతిపక్ష పార్టీల నాయకులకు బాధ్యత లేకుండా అవగాహన లేకుండా మాట్లాడకండి భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి విధి విధానాలను గైడ్ లైన్స్ని చదువుకొని మాట్లాడితే మీకు గౌరవం దొరుకుతుంది తప్ప లేకపోతే ప్రజలు మిమ్మల్ని గౌరవించాలని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నాం రెండవది దాని ప్రకారంగా ఇవాళ ఒకరోజు తక్కువ వస్తే ఒకరోజు ఎక్కువ వస్తాయి టెస్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ తక్కువ కేసులు రావట్లేదు ఇక్కడ ఎందుకు తక్కువ కేసులు వస్తున్నాయంటే నాకు తెలిసి మార్చి 2వ తారీఖు నాడు ఫస్ట్ కేసు వచ్చింది ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని పట్ల ఉదాసీనంగా ఉండద్దు అప్రమత్తంగా ఉండాలి మీకు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం యావత్ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని దీనికోసమే వాడండి ఇది ఒక ఆరోగ్య సంస్థ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ డీల్ చేసే అంశం కాదు మనం చైనాను చూసిన తర్వాత ఇతర దేశాలను చూసిన తర్వాత మనకు కొంత బాధ అవుతుంది అంత ఉన్నతమైన అభివృద్ధి చెందిన దేశాలే ఇటలీ స్పెయిన్ బ్రిటన్ అమెరికా లాంటి దేశాల్లో వెలుగులాడుతూ ఉంటే మరి మన దగ్గర అన్ని వెంటిలేటర్లు లేవు మనకు అంత ఫెసిలిటీ లేదు మనకు జనాభా డెన్సిటీ ఎక్కువ ఎడ్యుకేషన్ తక్కువ మనకని చెప్పి వారు భావించి మనల్ని అప్రమత్తం చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఒక సందర్భంలో భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది మేము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు ఇది ఈ దేశంలో పుట్టిన వైరస్ కానప్పుడు ఈ వైరస్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఈ ఇంపోర్ట్ ఎక్కడైతుందో ఎక్కడి నుంచి అవుతుందో తెలిసినప్పుడు ఎందుకు మీరు విమానాన్ని రద్దు చేయట్లేదని చెప్పి అడిగింది కొద్దిమంది మీద ప్రేమ ఉండవలసిందే నా కొడుకు అమెరికాలో కూడా ప్రేమ ఉంటుంది మా డిఎన్ఏ గారి బిడ్డ లండన్లో ఉంటారు ప్రేమ ఉంటుంది కానట్లేదు కానీ పిడికల మంది కోసం ఎందుకు దేశం యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు పనంగా పెడతారని చెప్పి మేము కోరి మీరు దీనికి కారణమైనటువంటి ఫ్లైట్లను రద్దు చేయమని చెప్పి కోరిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. అంటే ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత ముందు చూపుందో మీకు అర్థం కావాలి. సెకండ్ కోరింది ఇది మ్యాసివ్గా రాష్ట్రాల మధ్య ప్రయాణాలు ప్రజలు ట్రావెల్ అయ్యేది ట్రైన్స్ కాబట్టి దాన్ని కూడా రద్దు చేయమని చెప్పి కోరింది మొట్టమొదటి తెలంగాణ. అంతేకాదు ఒక్కరోజు భారత ప్రభుత్వం కర్ఫ్యూకి పిలిపిస్తే దాన్ని కంటిన్యూ చేసి సంపూర్ణమైన లాక్డౌన్ని తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు భారత ప్రభుత్వం మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి 3వ తారీఖు కాదు, అవసరమైతే 7వ తారీఖు వరకు అని చెప్పి మే 7వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు లాక్డౌన్ పిలిపించి ఇవ్వకుంటే కాదు, ప్రజల సంపూర్ణమైనటువంటి సహకారం లేకుండా, ప్రజలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించకుండా లాక్డౌన్ ప్రకటించినప్పటికి కూడా మనం కంట్రోల్ చేయలేమని చెప్పి భావించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రజలను ఉద్దేశించి ఒక 4-5 ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ 4-5 ప్రెస్ మీట్ల సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి మీ ఊర్లకు ఎవరిని రాకుండా కంచెలు వేయండి, రాళ్లతో కట్టడాలు కట్టండి, రోడ్లకు ట్రెంచులు కొట్టండి అని చెప్తే ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ట్రెంచులు కొట్టి కాపలా కాసిన చరిత్ర తెలంగాణలో ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే అంత స్వచ్ఛందంగా ఇది మా కోసం అని చెప్పి అర్థం చేసుకొని ఆచరించినటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణనే. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. నేను అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో అయినా ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఇవాళ ట్రెంచులు కొట్టి, కంపలు వేసి, గోడలు కట్టి స్వయంగా సర్పంచ్లే కట్టబట్టుకొని ఊర్లకు రాకుండా చేసి చరిత్ర లేదు. ఎక్కడైనా ఏదైనా బయటికి పోయి దారి తప్పి దొంగతనంగా ఊర్లకు వద్దామంటే కూడా ఊర్లకు రానియలే. నువ్వు 14 రోజుల పాటు ఊరు బయటనే ఉండాలను, నువ్వు బాగా అయిన తర్వాత మాత్రమే రావాలి తప్ప ఊళ్ళకు రావద్దని చెప్పి కోరిండ్రు. గ్రామీణ ప్రాంతాల్లో 100% లాక్డౌన్ని గొప్పగా అమలు చేసినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నప్పుడు ఈ పంటలు ఎట్లా సేకరించాలి? మరి లేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భూమికి బరువైన పంట పండింది, ఈ పంట రైతుల చేతికి రావాలి కదా అని చెప్పి వారు భావించినప్పుడు ప్రజలు పంటను కూడా లెక్క చేయకుండా ఆ కంపెనీ అట్లే ఉంచిండు, ఆ రాళ్ళ గోడలు అట్లే ఉంచిండు, ఆ కండకాలు అట్లే ఉంచిండు. చివరికి మేము పోయి బతలాడుకొని మేము అడిగినాం ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు మళ్ళీ పిలిపి ఇవ్వకపోతే ఆ కంపెనీ పోవు, పిలిపి ఇవ్వకపోతే ట్రాక్టర్లు ఊరికి రావు, హమాలీలు ఐకేపీ సెంటర్లకు పోరు, మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు దగ్గర రారు అని చెప్పి చెప్తే మళ్ళీ స్వయంగా వారు పిలిపిస్తేనే ఐకేపీ సెంటర్ దగ్గరికి అమ్మాయిలు వచ్చిండు, ఐకేపీ సెంటర్ నడపడానికి మహిళలు వచ్చిండు, ట్రాక్టర్లు నడపడం వచ్చిండు. అట్లా వచ్చి ఇలా అంటే ఎంత ఎఫెక్టివ్గా దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇలా భారతదేశం కావచ్చు, దీనికి మందు లేదు, దీనికి వ్యాక్సిన్ లేదు, దీనికి ఉన్నదన్న ఏకైక సూత్రం ఐసోలేషన్లో ఉండడం, ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంకొక మనిషి కాంటాక్ట్ కాకుండా ఉండడమే దీనికి పరిష్కారం అని చెప్పి భావిస్తూ ఉంటే దాన్ని అమలు చేసింది రాష్ట్రం తెలంగాణ. మన కమిట్మెంట్ని చూసి, మన ప్రజల చైతన్యాన్ని చూసి, మన ప్రజల యొక్క ఐక్యతను చూసి అమెరికా వాళ్ళు ఇవాళ హర్షం వ్యక్తం చేసిండ్రు. మన గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, ఇటలీలో ఉన్నవాళ్ళు ఇవాళ భారతదేశం యొక్క గొప్పతనం ఏందో, తెలంగాణ గొప్పతనం ఏందో మాకు అర్థమైందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన విధానాన్ని, మన లాక్డౌన్ని ఇంత గొప్పగా అమలు చేసిందని చెప్పి మేధావులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు అనేక మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొద్ది మంది వ్యక్తులు మీరు టెస్టులు చేస్తలేరు. టెస్టులు కాదు, లాక్డౌన్ లేదా మనం ఇచ్చిన కార్యక్రమాన్ని కనుక తూచా తప్పగా అమలు చేసి ఉండకపోతే ఇవాళ కర్నూలు లాగా ఇది మనం ఒక గుంటూరు లాగా ఇది మనం. మీకు తెలిసి ఎలా హైదరాబాద్ అనేది ఒక బొంబాయి నగరం లాంటిది, హైదరాబాద్ ఒక బెంగళూరు నగరం లాంటిది, ఒక మద్రాసు నగరం లాంటిది. ఇంత జనాభా, ఇంత డెన్సిటీ, ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ బతికేటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ మనం కనుక మర్కజ్ కాంట్రాక్ట్స్ని చేసి వెంటాడి కనుక పట్టుకోకపోతే, టెస్ట్ చేయకపోతే ఇవాళ మొత్తం దేశంలో అత్యధిక కేసులు ఉండేటువంటి నగరంగా హైదరాబాద్ ఉండేది. నేను అడుగుతా ఉన్నా మమ్మల్ని విమర్శించే బీజేపీ పార్టీ నాయకులకి, ఢిల్లీ పోలీస్ మీ కంట్రోల్లో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉంటుంది, ఎందుకు నువ్వు మర్కజ్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చినప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి అలౌ చేసి మీకు వస్తువులను తెలిసి కూడా కాంగ్రెగేషన్లో ఇది వ్యాప్తి ఉంటుందని అర్థమై కూడా పర్మిషన్ ఇచ్చింది మీరు, నిమ్మకు నీరెత్తినట్టుగా చూసింది మీరు, బాధ్యత లేకుండా ప్రవర్తించింది మీరు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మర్కజ్లో పాల్గొని వాళ్ళు పెద్ద పిల్లలు దిగి కరీంనగర్కి వస్తే 16వ తారీఖు మార్చి నాడు ఐడెంటిఫై చేసుకొని తక్షణమే మేము టెస్టులకు పంపితే పాజిటివ్ వస్తే దేశాన్ని అలర్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ, దేశాన్ని అలర్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ. 1244 మందిని మర్కజ్లో పాల్గొనే వాళ్ళని గుర్తించి, మీకు తెలుసు వాళ్ళని పట్టుకోవడానికి పోతుంటే ఆ 1244 మంది ట్రేస్ అవుట్ చేసి ఇంటికి పోయి పట్టుకొని రావడానికి ప్రయత్నం చేస్తే మా పోలీసుల మీద దాడులు చేసిండ్రు, మా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మీద దాడులు చేసిండ్రు. మాకు జ్వరం లేదు, మాకు తుమ్ములు లేవు, మాకు దబ్బు లేదు, మాకు జలుబు లేదు, మాకు సింప్టమ్స్ లేవు, కావాలని మమ్మల్ని వచ్చేస్తుందని చెప్పినప్పుడు కూడా నథింగ్ డూయింగ్ అని చెప్పి పట్టుకొచ్చినాం. మేము పట్టుకొచ్చి 250 పైబడి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. వాళ్ళ నుంచి దాదాపు 10,000 పైచిలకు వాళ్ళని వాళ్ళ కాంట్రాక్ట్స్ గుర్తించి టెస్టులు చేసి దాదాపు వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 90% కేసెస్ ఇన్ తెలంగాణ ఇవాళ ఆ కాంట్రాక్ట్స్ కేసెసే. దాన్ని ఎఫెక్టివ్గా అమలు చేసినాం కాబట్టి ఆ జోన్లలో ఎక్కడైతే ఈ కేసులు ఐడెంటిఫై అయినాయో, మీకు తెలిసి వాళ్ళ సూర్యాపేటలో ఇచ్చింది. సూర్యాపేటలో వచ్చినప్పుడు మేము భయపడ్డాం ఇది ఏమైనా కమ్యూనిటీకి స్ప్రెడ్ అయిందా అని, కానీ ఎక్కడ కమ్యూనిటీకి స్ప్రెడ్ కాలేదు. 19వ తారీఖు లాస్ట్ కేసు వికారాబాద్లో వచ్చింది, 21వ తారీఖు లాస్ట్ కేసు సూర్యాపేటలో వచ్చింది, 24వ తారీఖు లాస్ట్ కేసు గద్వాల్లో వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ కేసులు లేవు. అంటే ఇంత జిమ్మేదారితనంతో, ఇంత బాధ్యతతో, ఇంత అవగాహనతో, ప్రజల ప్రాణాలు కాపాడే తపనతో పనిచేసినాం కాబట్టి అది ఆగింది తప్ప, లేకపోతే ఇవన్నీ బంద్ చేసుకొని మర్కజ్ వచ్చిన వాళ్ళని వదిలిపెట్టుకొని వాళ్ళకి సన్మానాలు చేసుకొని మంచిగా వాళ్ళతో మంచిగా మీటింగ్లు పెట్టుకొని నిద్రపోలే ఈ ప్రభుత్వం, ఉపేక్షించలే ఈ ప్రభుత్వం. మేము పెద్దలతో మాట్లాడినాం మేము, ఇది ఉపేక్షించేది కాదు సుమా, దీనికి ఎగ్జెంప్షన్స్ లేవు, నథింగ్ డూయింగ్, చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మొట్టమొదటిసారి చెప్పిన రాష్ట్రం కూడా తెలంగాణ. ఎవరిని వదిలిపెట్టలే, ఎక్కడ కూడా అది చేయలే. అప్పీల్ చేసిన ముఖ్యమంత్రిగా కొద్దిమంది వ్యక్తుల యొక్క అతిసాహసంతో రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది, దేశం నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరించి రాష్ట్రం తెలంగాణ. అందుకని ఇవాళ ఇంత పగడబందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినాం. నిన్న 22 కేసులు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? పాడి షరీఫ్ మర్కజ్ కాంట్రాక్ట్స్ నుంచి వెళ్ళి 2 వ్యక్తులు ఆ మార్కెట్లో పనిచేస్తారు, దుకాణంలో పనిచేస్తారు, 3 కుటుంబాలకు వచ్చినాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా 1044 కేసులలో ఇవాళ 6 కేసులు వచ్చినాయి. 6 కేసులలో ఒక ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్లో పాజిటివ్ కేసు ఎవరైతుందో ఒక 5 పాజిటివ్ కేసులు ఇళ్ళలోనే ఉన్నాయి. ఇంతకుముందు పాజిటివ్ కేసుతో ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే 5 మంది ఉన్నారు. ఇలా ఒక్కరు ట్రేస్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇప్పటిదాకా 1044 కేసులు వస్తే 1044 మందిలో కొన్నిసారి కేసుల మీద ఒకటి 22 దాకా కొంత స్పేస్ అవకాలి కానీ ఆల్మోస్ట్ అన్ని కేసులు వాటి కూడా చేర్చుతాను 22 మంది కూడా ఎక్కడెక్కడ వాళ్ళు భోజనం చేసింది ఎవరితో వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు తీసుకుంటూ వచ్చిందా కూరగాయలకు పోత వచ్చిందా మార్కెట్కి పోత వచ్చిందా ఏదైనా వేరే పద్ధతిలో వచ్చినా ట్రేస్ అవుట్ చేస్తాను ఎక్కడ కూడా ఉపయోగించాలి గది సిస్టమ్ మనిషికి పాజిటివ్ రాగానే మనిషితో ఎన్ని కాంటాక్ట్లను ట్రేస్ చేయడం ఇంపార్టెంట్ అది ట్రీట్ చేయడం ఇంపార్టెంట్ ఇదంతే కాదు అసలు ఎంత గొప్పగా అంటే దేశంలో మొత్తంగా ఇవాళ కోలుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఫాస్ట్గా రిజల్ట్ వచ్చినట్టు రాష్ట్రం కూడా తెలంగాణ చాలా మందిని మనం వెయ్యి నలభై నాలుగు మందిలో నా దగ్గర దాదాపు 47% మంది క్యూర్ అయింది దేశంలో ఎక్కడ కూడా ఇది జరగలేదు మన అదేవిధంగా ఎక్విప్మెంట్ విషయంలో అసలు ఎంత ఆందోళన ఉండదు మనకు వచ్చేనాడికి ఏమి లేకుండే కానీ వాళ్ళ దాదాపు 10 లక్షలకు సరిపడా N95 మాస్కులు సమకూర్చుకున్నాం దాదాపు 6 లక్షలు సరిపడా పీపీ కిట్లు సమకూర్చుకున్నాం ఎవరు ఇంత గొప్పగా ప్రకటించలే 20,000 మందికి ఆక్సిజన్ పెట్టి ఐసీయూలు పెట్టి వెంటిలేటర్లు పెట్టి వైద్యం చేయగలిగే సత్తా ఉంది ఇంకొక 80,000 మందికి ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ చేసే సత్తా ఉంది ఒక మాట చెప్పండి 1,00,000 మందికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడం ఇవాళ ఎంత బాధ ఏంటంటే కేంద్ర బృందం వచ్చింది ఇక్కడికి గత 7 రోజులుగా కేంద్ర బృందం వచ్చింది మీరు తెలుసు మీరు ప్రత్యేక చూసిండ్రు గచ్చిబౌలి హాస్పిటల్ పోయిండ్రు అబ్బురపడ్డారు ఇంత గొప్పగా ఉందా తెలంగాణని గాంధీ హాస్పిటల్ పోయిండ్రు హర్షించకుండా ఉండలేకపోయిండ్రు వాళ్ళు కింకోటి హాస్పిటల్ పోయిండ్రు చాలా గొప్పగా ఉంది కానీ ఒక ఏ రూమ్కు ఆ రూమ్ కొంచెం లాక్యం ఇంకా బాగుందని చెప్పిండ్రు నిన్న నాకు అనుకుంటా శైలజ్ వాళ్ళు శ్రీవాత్సవ్ అనుకుంటా హోమ్ సెక్రటరీ గారు నేను ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్లో గొప్పగా హర్షించిండు ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు నన్ను మా ప్రీతి గారు మమ్మల్ని అదేవిధంగా కేంద్ర బృందం నేను నిన్న ప్రకటించింది వాళ్ళ ఈనాడు పేపర్ అన్నిటి పేపర్లు వచ్చింది గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళను కూడా ఈ బీజేపీ నాయకులు కొంతమంది పోయాట ఇది నిజమేనా మీరు తిరుగుతున్నది నిజమే కానీ మీరు చెప్తున్నది నిజమేనా అని మాట్లాడుతున్నట్టే అంటే వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ బృందాలు వాళ్ళను కూడా అనుమానించే పరిస్థితి వచ్చిందంటే అంటే వీళ్ళు ఏం కోరుతున్నట్టు అంటే కరోనా పోవద్దని కోరుతున్నారా కరోనా కంటిన్యూ కావాలని కోరుతున్నారా ప్రజలు ఇట్లా లాక్డౌన్లో ఉందని కోరుతున్నారా ప్రజలు ఆర్థికంగా కుంగిపోవాలని కోరుతున్నారా ప్రజలు ఆకలితో అలమటించాలని కోరుకుంటున్నారా వాళ్ళు సమాధానం చెప్పాలి ఏదైనా మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరిగితే సంతోషపడాల్సింది పోయి కలిసి కాళ్ళలో కట్టిపెట్టే ప్రయత్నం చేసేది ఇది మంచిది కాదు మేమేం చేస్తున్నామో మీరేం చేస్తున్నామో ఒకసారి చూసుకోండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది మా ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ప్రజల మేలు కోరే చేస్తుంది నా కోసమే చేస్తుంది అనేటువంటి భావన బలంగా ఉంది మీరు ఇట్లాంటి ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ఒకరేమో రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు ఒకరు మతం కోసం మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇవి చెల్లవు చిల్లర రాజకీయాలు చెల్లవు ఈ అరిగిపోయినా తిరస్కరించబడ్డాయి ఈ మతాలు కూడా చెల్లవు ఇక్కడ ఈ కరోనాలో ఏ కులం లేదు ఏ మతం లేదు ఏ పార్టీ లేదు ఎంత భయంగా ఉన్నారు ఎంత బాధతో ఉన్నారు దాదాపు 45 రోజుల నుంచి వెళ్ళి అన్నీ పోగొట్టుకొని నెలకి 11,000 కోట్ల పైచిలకు మన రాష్ట్రంలో మన ఆదాయం ఉంటుంది కానీ 2,000 కోట్లు కూడా రాలే 11,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజల ప్రాణాలు ముఖ్యం ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా మమ్మల్ని పట్టుకొని ఇట్లాంటి అనుమానాలు అన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయదు. నేను మళ్ళీ చెప్తున్నా, 100% ఈ మరణాలు దాస్తే దాగేటివి కావు, ఈ పాజిటివ్ కేసులు దాస్తే దాగేటివి కాదు, దాని మూలం చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ హైదరాబాద్ ఒక జిహెచ్ఎంసీ పరిధిలో కానీ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో వైలేట్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆలోచనని ఆదేశాన్ని పట్టించుకోవట్లేదో చాలా విగరస్గా రియాక్ట్ కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తా ఉన్నాం. నాకు తెలిసి సూర్యాపేటలో ఎట్లయితే స్పెషల్ ఆఫీసర్లు పెట్టి, వికారాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో ఎట్లయితే పెట్టినామో అదే పద్ధతిలో హైదరాబాద్లో కూడా పెట్టుకొని దీన్ని కూడా త్వరలోనే కంట్రోల్ చేసుకోవడం విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఇవాళ ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, మనం 7వ తారీఖు వరకు ఇప్పటివరకైతే మనకు అనౌన్స్ చేసినాం కాబట్టి 7వ తారీఖు వరకు పకడ్బందీగా చేసుకోవాలి. మళ్ళీ 5వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా క్యాబినెట్ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అసెస్ చేసుకొని మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ప్రజలకి విజ్ఞప్తి, ఎక్కడన్నా మీకు ఇప్పుడు అప్పుడప్పుడు కాలం మారినప్పుడు మనకు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి, అందులో రెస్పిరేటరీ సంబంధించిన జబ్బులు కూడా వస్తాయి. మీకు ఎక్కడ అనుమానం అన్నా కూడా తప్పకుండా కింగ్కోటి హాస్పిటల్ రండి, మీరు గాంధీ హాస్పిటల్ పోవద్దు, ఎక్కడికి పోవద్దు. మీకైనా సిమ్టమ్స్ కనుక ఉంటే రావాల్సిన జాగా కింగ్కోటి హాస్పిటల్. ఇలా సారీ కేసులని ఏదో చెప్తున్నామో అలాంటి కేసులు రావాల్సిన అక్కడికే తప్పకుండా అక్కడ టెస్టులు చేసుకొని మనం పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలో చూస్తాను. మీకు పూర్తి స్థాయిలో ఇలా మిమ్మల్ని బ్రహ్మాండంగా పెట్టి మిమ్మల్ని కాపాడి బయట పంపించడం మీరు చూస్తాను. కరోనాలో ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ శాతం కూడా మన చాలా తక్కువ, 2.5, 2.5% మాత్రమే. భారతదేశంలో 3.5% చచ్చిపోతే తెలంగాణలో చనిపోయిన కేవలం 2.5% మాత్రమే. నేను చూసిండు 20 రోజుల పాప మన హాస్పిటల్ ఉంటే 21 డేస్కి బాగు చేసి ఇంటికి పంపించిన చరిత్ర మనదే. ఇవాళ అనేక మందికి ఇవాళ మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఎట్లా వాళ్ళు నయమైపోయిందో ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఎంత ఎంత దారుణంగా ఉండే, మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా ఉండో మా దగ్గర ఫోటోలు కూడా మీకు పంపిస్తాం. కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి, కరోనా రాగానే ఆందోళన పడకండి, కరోనా రాగానే చచ్చిపోతారని చెప్పే భావన ఉండద్దు. మీరు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ల కోసం భావించక్కర్లేదు, కింగ్కోటి హాస్పిటల్ రండి, తప్పకుండా అక్కడ మేము టెస్టులు చేసుకొని మేము మంచిగా చేసి ఇళ్లకు పంపించే బాధ్యత మాదని. మన హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నంతలో మంచి మెరుగ్గా పెట్టుకుంటాను కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేము ఆల్రెడీ 7వ తారీఖు వరకు ఉన్నాం. మాది నిర్ణయం ఇట్లా ఇండివిజువల్గా చెప్పే నిర్ణయం ఉండదు, మన క్యాబినెట్ ఉంటుంది, మిమ్మల్ని కూర్చొని మా రాష్ట్ర పరిస్థితులను చర్చించుకోవాలి. ఆనాడు మా రాష్ట్ర పరిస్థితులు ఆధారపడి మేము 7వ తారీఖు దక్కించుకున్నాం. ఇవాళ మళ్ళీ మా రాష్ట్ర పరిస్థితుల మీద 5వ నాడు మా క్యాబినెట్ ఉంది, తప్పకుండా ఆ రోజు మళ్ళీ మేము ప్రకటిస్తాం. గ్రీన్ జోన్స్లో ఉన్న 30% ఆఫ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రీన్ జోన్స్ లో సడలింపులు ఏమైనా ఉండబోతున్నాయి? తప్పకుండా గ్రీన్ జోన్ ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించి గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది కలగని పద్ధతులలో కొంత వ్యవసాయ పనులకు అనుమతించడం అవి నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఆరెంజ్ జోన్ అండ్ రెడ్ జోన్స్ అని ఏవైతే ఉన్నాయో మా దగ్గర రెడ్ జోన్స్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. జస్ట్ 6 జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ కింద ప్రకటించినట్టున్నది. ఆ 6 జిల్లాల మీద మిగతా ప్రాంతాలు కూడా ఏం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మేము నిర్ణయం తీసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ భారత ప్రభుత్వమే కొంత లిబరలైజ్ చేసింది. అన్ని రాష్ట్రాలు, ఏ రాష్ట్రం కూడా ట్రాన్స్పోర్ట్ నాపద్దని చెప్పింది. ఎందుకంటే అది వేల మంది జమ కొట్టేటువంటి అంశం కాదు కాబట్టి కొంత ఇబ్బంది, నిత్యావసర సరుకులు ఇతరత్ర ఇబ్బందితో కూడుకున్నాయి ఐడెంటిఫై చేసే వాళ్ళు ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. భారత ప్రభుత్వం ఏ వీటికైతే కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిందో అన్ని రాష్ట్రాలకు సంబంధించి అవన్నీ కూడా యథావిధంగా కొనసాగుతాయి. మా దగ్గర కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కూడా వస్తుంది పాజిటివ్ మా వాళ్ళు ట్రీట్మెంట్ చేసే పద్ధతి. రెండవది ఈ ఫోటోలు మీకు ఇవి వచ్చినప్పుడు ఎంత ఇన్ఫెక్షన్ ఉండే మళ్ళీ ఇంటికి పోయినప్పుడు ఎట్లా నెగిటివ్ వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది అనేది మేము డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్ దగ్గర తీసుకొని పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ పేషెంట్ కూడా మీరు చూసిండ్రు, మిమ్మల్ని మేము కోరుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఆ పేషెంట్లు వాళ్ళకి ఎట్లా భోజనం పెట్టినాం, ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చినాం, ఎట్లా భరోసా కల్పించినాం అనేది మీకు ఇస్తున్నారు. వాటిని వేస్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. వాళ్ళు చెప్పిస్తే చెప్పటలు కాదు, వాళ్ళు ప్రతి పేషెంట్ కూడా తన అనుభవాన్ని చెప్తా ఉన్నారు. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బాధ్యత కూడా కాబట్టి కొంత ప్రజలు అయ్యో కరోనా మీద భయపడేటువంటి వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తే కూడా నమ్ముతారు. బయట వాళ్ళు చెప్పిన దానికంటే కూడా లోపల పోయొచ్చిన వాళ్ళు చెప్తే ఆ కరోనా వైరస్ సోకిన వాళ్ళు చెప్తే నమ్మే ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలను కూడా దయచేసి మీరు వేయమని చెప్పి కోరుతున్నా. యా అంటే మీరు ఒక్క మాట ఇదే బాధ ఎక్కడ ఏంటంటే మీరు నాకు తెలిసి దేశాల ఫస్ట్ టైం కావచ్చు ఫస్ట్ స్టేట్ రాంచీకి ట్రైన్ పంపించడం వాటి ఇట్లా ఆర్డర్ ఇచ్చేలో లేదో అంటే ఎంత కన్సర్న్గా చూడండి. వలస కూలీలు కూలీలు అన్నా మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకు వచ్చిన మేము వాటిగా బతకొచ్చిన అన్నా మేము మా అభివృద్ధిలో భాగస్వాములు వాళ్ళు మా రాష్ట్ర ప్రజల్ని ఎట్లా చూసుకుంటామో వాళ్ళని కూడా అట్లా చూసుకుంటామని చెప్పి మీకు తెలుసు 500 రూపాయల మనిషికి బియ్యం ఇచ్చి ఆదుకున్న రాష్ట్రం. వాళ్ళు ఎందుకో సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. ఎప్పుడు ఇన్ని రోజుల లాక్డౌన్ తర్వాత చాలామంది ఏమొచ్చిందంటే అమ్మ ఏమైతే ఒక భయంలో ఉండి మా ఊరికి పోవాలి, మేము మా కన్న వాళ్ళని చూసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. మనం పగ్గాలు పెట్టి కట్టేసినా ఉండట్లేదు, ఎందుకంటే మనం దాన్ని ఒప్పుకోవాలి మనం. అందుకని వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తించి వాళ్ళ సెంటిమెంట్ని గుర్తించి మనం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం.